పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్ నాదుని ఎందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా దివ్యవాణి ప్రేక్షకులారా తపస్కాలపు సందేశములకు స్వాగతం సుస్వాగతం స్వాగతం మనమంతా కూడా ఈ యొక్క తపస్సు కాలంలో దేవుడు అనుగ్రహించేటువంటి అనుగ్రహాలను స్వీకరించటానికి సిద్ధపడుతున్నాము తయారవుతున్నాము ఈరోజు మనము విన్న విన్నటువంటి ప్రధానముగా ఈ యొక్క తపస్సు కాలంలో యేసుక్రీస్తు ప్రభువు మనందరినీ కూడా పరివర్తనకు పిలుపునిస్తున్నాడు ముఖ్యముగా పాపాత్ములను పిలుస్తూ పవిత్రులుగా వారిని మలచటానికి దేవుడు ఈనాడు పిలుస్తూ ఉన్నాడు పవిత్ర గ్రంథము నుండి మనము అనేక సంఘటనలు జ్ఞాపం చేసుకోవచ్చు యేసు ప్రభువు ఎందరినో మార్చివేశాడు ఎందరి జీవితాలలో ఆయన జోక్యం చేసుకొని వారి యొక్క జీవితంలో అనేకమైనటువంటి మలుపులను తీసుకొని వచ్చాడు మన యొక్క జీవితంలో కూడా అనేక చోట్ల మార్పు కావాలని కోరుకుంటాము అనేక సమయాలలో మార్పులు కావాలని కోరుకుంటాము అనేక రంగాలలో మార్పులు కావాలని కోరుకుంటాము కానీ మార్పులు రావాల్సింది ఎక్కడెక్కడో కాదు మార్పు రావాల్సింది మొట్టమొదటిగా మానవునిలో మానవుని యొక్క ఆలోచనలలో మానవుని యొక్క మాటలలో మానవుని యొక్క చేష్టలలో మార్పులు రావాలి క్రీస్తునందు ప్రేమటువంటి సహోదరి సహోదారా మనము మొట్టమొదటిగా బైబుల్ గ్రంథం నుంచి తప్పిపోయినటువంటి కుమారుని కథలో మనము ఆ యొక్క తప్పిపోయినటువంటి కుమారుడు యొక్క జీవితంలో కలిగినటువంటి కనువిప్పు అయితేనేమి జరిగినటువంటి మార్పు గురించి అయితేనేమి మనకు తెలుసు ఒక వ్యక్తి మార్ మారాలి అంటే తను ఏంటో మొట్టమొదటిగా తెలుసుకోవాలి తన స్థితి ఏమిటో తెలుసుకోవాలి తను ఎలాంటి వాడో తెలుసుకోవాలి ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాడో తెలుసుకోవాలి అంటే సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవడమే మార్పుకు పునాది అవుతుంది క్రీస్తునందు ప్రమైనటువంటి సహోదరి సహోదర ఆ యొక్క తప్పిపోయినటువంటి కుమారుడు నేను తప్పు చేశాను అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాడు నేను తండ్రి నుండి దూరం అయ్యాను అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాడు తను విచ్చలవిడిగా తిరుగుతున్నాను అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాడు తను పందులతో సమానంగా జీవిస్తున్నాను అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాడు ఇవన్నీ బాగా తెలుసుకున్నప్పుడే అతను మార్పు కోసము ప్రయత్నం చేశాడు ఎప్పుడైతే తెలుసుకున్నాడో అప్ ఆ యొక్క సమయంలోనే అతనిలో మార్పు అనేది మొదలయ్యింది క్రీస్తునందు ప్రేమటువంటి సహోదరి సహోదార కాబట్టి ఒక వ్యక్తిలో మార్పు రావాలంటే ఆ వ్యక్తి మొట్టమొదటిగా ఉన్నటువంటి స్థితి అతనికి తెలియగలగాలి ఎటువంటి స్థితిలో ఉన్నాడు మన భాషలో చెప్పుకోవాలంటే తన యొక్క ఆధ్యాత్మిక స్థితి ఆధ్యాత్మిక పరిస్థితి ఏ విధంగా ఉందో ఒక వ్యక్తి ఏ వ్యక్తి అయినా కూడా తెలుసుకోవాలి క్రీస్తునందు ప్రేమటువంటి సహోదరి సహోదార చాలాసార్లు మార్పు అనేది దేవుడు మన జీవితంలో జోక్యం చేసుకున్నప్పుడు కలుగుతుంది అంటే దేవునికి మనము మన యొక్క జీవితంలో జోక్యం చేసుకోవడానికి మనము అవకాశం ఇవ్వాలి దేవుడు మన జీవితంలో జోక్యం చేసుకున్నట్లయితే మార్పు ఖచ్చితంగా జరుగుతుంది మన జీవితంలో మార్పు ఖచ్చితంగా జరుగుతుందంటే దేవుడు మన జీవితంలో జోక్యం చేసుకోవాలంటే మనం దేవునితో సత్సంబంధం కలిగి జీవించాలి మంచి బంధం కలిగి జీవించాలి క్రీస్తునందు ప్రేమటువంటి సహోదరి పొట్టి జక్క యొక్క కథలో మనము వింటాము జక్కయ్యకు ప్రభువును చూడాలనేటువంటి ఆశ ఉంది ఎందుకంటే యేసు ప్రభువు గురించి ఆయన చాలా మాటలు విన్నాడు ఆయన చేసినటువంటి అద్భుతాల గురించి విన్నాడు ఆయన చేసినటువంటి బోధనల గురించి విన్నాడు కాబట్టి యేసు ప్రభును చూడాలనేటువంటి ఆశతో ఉన్నాడు బహుశా ఆ యొక్క ఆశ యేసు ప్రభును వైపుకు తన వైపుకు వచ్చే విధంగా చేసిందేమో అందుకే ఏసుప్రభు జక్కయ్య ఇంటికి వెళ్ళాడు జక్కయ్య కుటుంబాన్ని సందర్శించాడు జక్కయ్య జీవితంలోకి ఆయన ప్రవేశించాడు జక్కయ్య జీవితంలో ఆయన జోక్యం చేసుకున్నాడు ఎప్పుడైతే యేసు ప్రభు జక్కయ్య జీవితంలో జోక్యం చేసుకున్నాడో జక్కయ్యలో మార్పు అనేది ప్రారంభమైంది మార్పు అనేది ప్రారంభమైంది జక్కయ్య తనకు తెలియకుండానే తాను ఎంతో బాధతో ఉన్నాడు కుమిలిపోతున్నాడు ఎందుకంటే సమాజం అంతా కూడా అతన్ని ఆ నిందిస్తూ ఉన్నది పాపాత్మునిగా పరిగణిస్తూ ఉన్నది కాబట్టి తనకు ఆస్తి ఉంది కానీ తన ఆస్తిలో ఆయనకు తృప్తి లేదు ఎందుకంటే తన యొక్క ఆస్తి ఈ ఆస్తి అంతస్తులంతా కూడా ఆయన పాపాత్ముడు అనేటువంటి విషయాన్ని సరిగ్గా తెలియజెప్పడం లేదు యేసు ప్రభు ఎప్పుడైతే జక్కయ్య జీవితంలోకి ప్రవేశించి జక్కయ్య జీవితంలో జోక్యం చేసుకున్నాడో జక్కయ్య తన యొక్క స్థితిని గురి తన యొక్క స్థితి తెలుసుకున్నాడు బాగా ఎందుకంటే ఏసు ప్రభా అతనికి సహాయం చేశాడు అందుకే జక్కయ్య తన జీవితాన్ని మార్చుకోవడానికి సిద్ధపడ్డాడు తాను చేసినటువంటి పాపాన్ని ఒప్పుకోవడానికి సిద్ధపడ్డాడు సిద్ధపడ్డాడు ఎక్కడెక్కడైతే తాను దోచుకున్నాడో దానిని తిరిగి ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడు క్రీస్తునందు ప్రేమటువంటి సహోదరి సహోదార ఇదంతా కూడా యేసు ప్రభు ఆయన యొక్క జీవితంలో జోక్యం చేసుకున్నప్పుడు మాత్రమే అది సాధ్యమైంది అలాగే మన జీవితంలో మన జీవితంలో మనము మార్పు ఆశిస్తూ ఉన్నట్లయితే మార్పు కోరుకున్నట్లయితే ఖచ్చితంగా యేసు ప్రభు మన జీవితంలో జోక్యం చేసుకోవాలి రెండవ ఉదాహరణ మనం చూస్తున్నాము స్త్రీ యొక్క జీవితంలో మనం చూశాము ఎప్పుడైతే యేసు ప్రభువు సమరేశ్వరి యొక్క జీవితంలో జోక్యం చేసుకున్నాడో ఆమె నిజంగా తను ఒక పాపిని అని తాను నిజంగా వ్యభిచారం చేస్తున్నానని అనేటువంటి విషయాన్ని ఆమె తెలుసుకున్నది తన స్థితి బాగలేదు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నది తాను పాపాత్మురాలు అనేటువంటి విషయాన్ని తాను తెలుసుకున్నది తన సమాజంలో ఆమెకు సరైనటువంటి స్థానం లేదు సరైనటువంటి గౌరవం లేదు అనేటువంటి విషయాన్ని స్త్రీ తెలుసుకున్నది ఇదంతా కూడా యేసు ప్రభు ఆమె యొక్క జీవితంలో జోక్యం చేసుకున్నాడు కాబట్టి ఈ యొక్క మార్పు ఆ యొక్క స్త్రీ యొక్క జీవితంలో జరిగింది క్రీస్తునందు ప్రేమిటువంటి సహోదరి సహోదర ఎప్పుడైతే సమరయ స్త్రీ జీవితంలో జోక్యం చేసుకున్నాడో ఆమె తన యొక్క పాప జీవితాన్ని వదిలిపెట్టడానికి సిద్ధపడింది కొత్త జీవితం ప్రారంభించడానికి సిద్ధపడింది క్రీస్తు నందు సహోదరి సహోదారు కాబట్టి ప్రభు యొక్క జోక్యం మన జీవితంలో చాలా ముఖ్యము చాలా అవసరము మరీ ముఖ్యముగా ఈ రోజులలో తపస్ కాలంలో ఏసు ప్రభు యొక్క తపస్కాలంలో ప్రతి ఒక్కరిని కూడా మార్పు చెందమని పరివర్తన చెందమని ఆశిస్తున్నాడు పిలుపునిస్తున్నాడు పాప జీవితాన్ని వదిలిపెట్టి పవిత్ర జీవితాన్ని జీవించమని ఆయన పిలుపునిస్తున్నాడు క్రీస్తునందు ప్రేమ వంటి సహోదరి సహోదారావు మత్తయ్య గారి యొక్క జీవితాన్ని మనము గమనించినట్లయితే సుంకపు మెట్టుకాడ దగ్గర ఉన్నటువంటి మత్తయ్యను యేసుప్రభు చూశాడు కేవలం ఏసుప్రభు మత్తయ్యను మాత్రమే చూడలేదు అతని జీవితాన్ని పరిశీలించాడు అతని జీవితంలోకి తొంగి చూశాడు ఎందుకంటే అతను ఒక లేవీయుడు ట్యాక్స్ కలెక్టర్ పన్నులు వసూలు చేసేటువంటి వాడు తాను తన జీవితం గురించి ఆయనకు బాగా తెలుసు ప్రభు కూడా బాగా తెలుసు మరి పాప జీవితంలో ఉన్నటువంటి మత్తయి పన్నులు వసూలు చేసేటువంటి మత్తయ్యని యేసుప్రభువు పిలిచాడు ఎప్పుడైతే ప్రభు మత్తైని పిలిచాడో తాను తన దగ్గర ఉన్నదంతా కూడా వదిలేసి ప్రభును అనుసరించడానికి సిద్ధపడ్డాడు అంటే అక్కడే అతనులో మార్పు అనేది ప్రారంభమైంది క్రీస్తునందు ప్రభు వంటి సహోదరి సహోదర ఏసుప్రభుని ఎప్పుడైతే మత్తయ్య గారు అనుసరించడం ప్రారంభించాడో ప్రభువు గురించి తెలుసుకోవడం ప్రారంభించాడు యేసుప్రభు యొక్క ప్రేమను చవి చూశాడు యేసుప్రభు చేసినటువంటి అద్భుత కార్యాలను చూశాడు అందుకే మనము యేసుప్రభును దగ్గరగా అనుసరించాడు కాబట్టి ప్రభువు గురించి ఆయన సువార్తను రాయగలిగాడు ప్రభువు యొక్క జననం నుంచి ఆయన మోక్షారోహణం వరకు కూడా యేసుప్రభు గురించి ఆయన రాయగలిగాడు ఇదంతా ఏ విధంగా సాధ్యమైందంటే యేసుప్రభు మత్తయ్య గారి జీవితంలోకి ప్రవేశించాడు మత్తయ్య గారి జీవితంలో జోక్యం చేసుకున్నాడు మత్తయ్య గారి జీవితంలో మార్పును తీసుకుని వచ్చాడు కాబట్టి మత్తయ్య గారు ఒక గొప్ప సువార్తను రాయగలిగాడు గొప్ప సువార్తను అందించగలిగాడు మరి ఎటువంటి చదువు సందేనటువంటి ఆ యొక్క మత్తయ్య గారికి యేసు ప్రభు ఒక సువార్తను రాసేటువంటి అవకాశం ఇచ్చాడు సువార్తను బోధించేటువంటి అవకాశం ఇచ్చాడు తన యొక్క శిష్యరికంలో పాలు పంచుకునేటువంటి అవకాశాన్ని ఇచ్చాడు క్రీస్తు నందు ప్రేమ వంటి సహోదరి సహోదర పునీత పౌలు గారి జీవితంలో జరిగినటువంటి సంఘటన మనందరికీ బాగా తెలుసు కత్తి చేతబట్టుకొని యేసుక్రీస్తు యొక్క అనుచరులను హింసించేటువంటి సౌలు గారు బాధించేటువంటి సౌలు గారు ఎప్పుడైతే యేసు ప్రభు తనకు ఎదురు పడ్డాడో యేసు ప్రభు తారసపడ్డాడో యేసు ప్రభు ఆ యొక్క సౌలు గారి జీవితంలో జోక్యం చేసుకున్నాడో వెంటనే అతని జీవితంలో మార్పు అనేది ప్రారంభమైంది సౌలు తన జీవితాన్ని మార్చుకోవటానికి సిద్ధపడ్డాడు సౌలు పౌలుగా మారాడు కత్తి పట్టుకున్నటువంటి సౌలు బైబిల్ గ్రంథాన్ని పట్టుకున్నాడు హింసించినటువంటి సౌలు బోధించేటువంటి పౌలుగా మారాడు యేసుప్రభు యొక్క శిష్యునిగా మారాడు గొప్ప అపోస్తునుడిగా మారాడు క్రీస్తునందు ప్రేమిటువంటి సహోదరి సహోదార ఇక జీవించినది నేను కాదు నాలో క్రీస్తే జీవిస్తున్నాడు అనేటువంటి గొప్ప గొప్ప మాటలను మాట్లాడగలిగాడు పునీత పౌలు గారు క్రీస్తునందు ప్రేమటువంటి సహోదరి సహోదార ఇదంతా కూడా యేసు ప్రభు వలనే ఇదంతా కూడా పౌలు పౌలుగారి యొక్క జీవితంలో జోక్యం చేసుకోవడం వలనే సాధ్యమైనది క్రీస్తునందు ప్రేమిటువంటి సహోదరి సహోదార ఈ విధంగా చెప్పుకుంటూ పోతే యేసు ప్రభు అనేక మంది జీవితాలలో వెలుగు నింపాడు అనేక మంది చీకటి జీవితాలలోకి ప్రవేశించాడు అనేక మంది జీవితాలలో జోక్యం చేసుకొని వారిలో మార్పుని తీసుకుని వచ్చాడు క్రీస్తునందు ప్రేమటువంటి సహోదరి సహోదార ఇక మనము పునీతుల యొక్క జీవితాలలోకి ప్రవేశిస్తే పునీతుల యొక్క జీవితాల గురించి మనం తెలుసుకుంటే ప్రతి ఒక్కరి జీవితము ఏ పु, ఏ పునీతుడు కూడా పుణ్య పునీతుడిగా పుట్టలే ప్రతి ఒక్క పునీతుడు తన యొక్క పాత జీవితము గతమంతా కూడా చిందర వందరగానే ఉన్నది పాపులుగానే ఉన్నారు చాలామంది ఆ నిస్వార్థమైనటువంటి జీవితాన్ని జీవించిన వారు ఉన్నారు దేవునికి వ్యతిరేకంగా జీవించిన వారు ఉన్నారు ఈ లోక వ్యామోహాలలో చిక్కుకొని జీవించినటువంటి వారు ఉన్నారు కానీ ఒకసారి ఏసు ప్రభు వారి యొక్క జీవితంలోకి జోక్యం చేసుకున్నాడో ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఏసు ప్రభు వారి యొక్క జీవితంలోకి ఎప్పుడైతే ప్రవేశించాడో ఎప్పుడైతే జోక్యం చేసుకున్నాడో వారి యొక్క జీవితాలలో వారు పునీతులుగా తయారయ్యారు అంటే వెంటనే పునీతులుగా తయారయ్యారంటే కాదు వారు ఎన్నో బాధలను అనుభవించారు ఎన్నో కష్టాలను అనుభవించారు ఎన్నో శోధనలు అనుభవించారు ఎన్నో అవమానాలను అనుభవించారు కానీ ఇవేవి కూడా ఇవేవి కూడా ఏసు ప్రభువు నుండి దూరం చేయడానికి ఇవేవి కూడా వారి వారిని ఏసు ప్రభువు నుండి దూరం చేయలేదు కానీ వారిని విశ్వాసంలో బలపరిచాయి దేవునిలో బలపరిచాయి ఎందుకంటే ఇదంతా కూడా క్రీస్తు యొక్క ప్రమేయం ఇదంతా కూడా క్రీస్తు యొక్క చిత్తం ఇదంతా కూడా ఏసు ప్రభు వారిలో జోక్యం చేసుకోవడం వలనే ఇది జరిగింది క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదర తర్వాత వారి యొక్క జీవితాలను మనం చూస్తున్నాము గొప్ప గొప్ప బోధకులు అద్భుతాలు చేసినటువంటి పునీతులు ఉంటున్నారు ఎన్నో సంఘాలను స్థాపించినటువంటి పునీతులు ఉంటా ఉంటున్నారు ఎన్నో సంస్థలను సాధించినటువంటి పునీతులు ఉంటున్నారు లోక ప్రపంచమంతా కూడా వెళ్ళి బోధించిన వంటి పునీతులు ఉంటున్నారు క్రీస్తు నందు ప్రేమ వంటి సహోదరి సహోలారా ఇదంతా ఏ విధంగా సాధ్యమైంది వారి జీవితంలో ఎప్పుడైతే మార్పు అనేది సంభవించిందో వారు ఎప్పుడైతే పరివర్తనకు వారు తమ పరివర్తనకు గురయ్యారో అప్పుడే ఇదంతా కూడా సాధ్యమైంది క్రీస్తు నందు ప్రేమ వంటి సహోదరి సహోలార కాబట్టి ఏసు క్రీస్తు ప్రభు ఈ యొక్క తపస్సు కాలంలో ఈ యొక్క అనుగ్రహ కాలంలో మనందరికీ పిలుపునిస్తున్నాడు మనమంతా కూడా మారాలి మనంతా కూడా మారాలి మన ఆలోచనలో మార్పు రావాలి మన నడవడికలో మార్పు రావాలి మన యొక్క తెలివి మన యొక్క ఆలోచనలో మార్పు రావాలి క్రీస్తునందు ప్రేమటువంటి సహోదరి సహోదర ఈ విధంగా మనము మార్పు చెంది ఇతరులను మార్చగలగాలి మనము మార్పు చెంది ఇతరులను మార్చగలగాలి క్రీస్తునందు ప్రేమటువంటి సహోదరి సహోదర మన యొక్క క్రైస్తవ సంఘంలో కథోలిక సంఘములో పరివర్తనకు ఒకే ఒక మార్గము దివ్య సంస్కారము అయినటువంటి పాప సంకీర్తనము ఈ రోజుల్లో చాలా మంది కూడా ఈ యొక్క పాప సంకీర్తనము అనేటువంటి దివ్య సంస్కారానికి చాలా దూరంగా ఉంటున్నారు మనం మేము ఎప్పుడైనా అడిగినప్పుడు ఎన్ని సంవత్సరాలైంది పాప సంకీర్తనం చేయకంటే ఓఎమ్మో స్వామి చాలా సంవత్సరాలైంది స్వామి అని అంటున్నారు చాలామంది పాప సంకీర్తనం చేయకుండానే జీవిస్తున్నారు ఇది గొప్ప అనుగ్రహ కాలము పాప సంకీర్తనం చేయాలి ఖచ్చితంగా అందరూ కూడా ఎందుకంటే పరివర్తన అనేది ఈ యొక్క పాప సంకీర్తనం ద్వారా మనకు కలుగుతుంది మన పాప పాపాలను ఒప్పుకోవడం ద్వారా మాత్రమే మనకు మార్పు అనేది కలుగుతుంది క్రీస్తునందు ప్రేమటువంటి సహోదరి సహోదర్ కాబట్టి ఏసుక్రీస్తు యొక్క బోధనలో మనము బోధనలు వినడానికి ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఏసు ప్రభు ఈ యొక్క తన యొక్క బోధనలో అనేక విషయాలను అనేక విషయాల్లో మనము మార్పు చెందాలని కోరుకుంటున్నాడు అనేక మందిని మార్చాడు అందుకే అనేక మంది జీవితాలలో జోక్యం చేసుకున్నాడు మరి నీ యొక్క జీవితంలో ఏసు ప్రభువు జోక్యం చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నావా లేదా అవకాశం ఇవ్వడానికి నీవు సిద్ధంగా ఉన్నావా లేదా ఎవరెవరో మన జీవితంలోకి ప్రవేశిస్తున్నారు ఎవరెవరో మన జీవితంలో జోక్యం చేసుకుంటున్నారు ఒకసారి యేసు ప్రభుకు అవకాశం ఇవ్వు నీ జీవితంలో జోక్యం చేసుకోవటానికి ఖచ్చితంగా నీలో మార్పు అనేది వస్తుంది నీ హృదయంలో మార్పు అనేది సంభవిస్తుంది నీ మనస్సులో మార్పు అనేది సంభవిస్తుంది నీ మాటలలో మార్పు అనేది వస్తుంది నీ నడవడికలో మార్పు అనేది వస్తుంది క్రీస్తు నందు వంటి సహోదరి సహోదార కాబట్టి దయచేసి అందరం కూడా ఈ ఇక కొద్ది రోజుల్లోనే మనమంతా కూడా ఏసు క్రీస్తు యొక్క ఆ యొక్క శ్రమలను పాటలను దగ్గరగా చూడగలుగుతున్నాం తర్వాత ఏసు యొక్క మరణాన్ని మరణాన్ని ఉత్థానాన్ని కూడా చూడబోతున్నాము మనము మరి ఉత్న పండుగకు సిద్ధపడేటువంటి మనము ఈ యొక్క తపస్కాలంలో సరిగ్గా జీవించకుండా మన యొక్క జీవితంలో మార్పు లేకుండా మన యొక్క అలవాట్లలో మార్పు లేకుండా మన యొక్క ప్రార్థన జీవితంలో మార్పు లేకుండా మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో మార్పు లేకుండా పండుగకు మనం సిద్ధపడడం అనేది సాధ్యం కాదు పండుగకు సిద్ధపడడం అంటే మనమంతా కూడా పరివర్తన కలిగి పండుగకు సిద్ధపడాలి అంతేకాని పాత జీవితాన్ని మోసుకుంటూ మనము మళ్ళీ పండుగ లేక అడుగు పెట్టలేం ఎందుకంటే యేసు ప్రభు మన నుండి ఈ మార్పును కోరుతున్నాడు మార్పును ఆశిస్తున్నాడు ఎప్పుడైతే మనము మన యొక్క జీవితంలో మార్పు కలిగితేనే మార్పు వస్తేనే మాత్రమే మనము ఆ యొక్క పండుగలో పాల్గొని నిజమైనటువంటి ఉత్థాన క్రీస్తుని యొక్క ఆశీస్సులను పొందేటువంటి అవకాశం ఉంది క్రీస్తునందు ప్రేమటువంటి సహోదరి సహోదరా కాబట్టి ఉన్న కొద్ది రోజులైనా మనము మన జీవితాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం మన యొక్క పాత అలవాట్లను మార్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం మన పాత జీవితాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం మన పాప జీవితాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం దేవుడు చూపినటువంటి పుణ్య జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేద్దాం పుణ్య మార్గంలో ప్రయాణించడానికి ప్రయత్నం చేద్దాం ఆ పుణ్య మార్గం అనేది ఊరికనే రాదు మొదటిగా శిలో మార్గాన్ని అనుసరించాలి శిలో మార్గాన్ని అనుసరించాలి అందుకే పెద్ద శుక్రవారం లేనిదే పాస్కా లేదు ఉత్థానం లేదు కాబట్టి మనం కష్టాలు అనుభవించినదే శోధనలకు గురి కాకుండా మనము ఏది కూడా చేయలేము క్రీస్తు నందు ప్రేమటువంటి సహోదరి సహోదరా ఇవన్నీ ఎదుర్కోవాలి ఇవన్నీ ఎదుర్కోవాలి ఇవన్నీ ఎదుర్కొన్నప్పుడే మనకు ఉత్థాన క్రీస్తు యొక్క ఆశీస్సులు ఉంటాయి ఏ విధంగా అయితే శుక్రవారం లేనిదే ఆదివారం లేదో పెద్ద శుక్రవారం లేనిదే ఉత్థాన ఆదివారం లేదు మన జీవితాల్లో కూడా కష్టాలు ఇబ్బందులు శోధనలు లేకుండా మనలో మనకు దేవుని యొక్క ఆశీస్సులు ఉండవు క్రీస్తునందు ప్రేమటువంటి సహోదరి సహోదర కాబట్టి ఈ రోజులలో ఎక్కువగా మన జీవితాన్ని మార్చుకోవడానికి దేవుడు మనకు నేర్పేటువంటి పాఠాలను నేర్చుకుంటూ ఆయన యొక్క అడుగుజాడులో నడుస్తూ ఈ యొక్క రాబో జీవితంలో కూడా మంచిగా జీవించడానికి దేవుని ఆశీస్సులు పొందటానికి ఉత్నకృష్ణ యొక్క దీవుని పొందటానికి ప్రయత్నం చేద్దాం పిత పుత్ర పవిత్రాత్మ నామ